లో పాయల్స్ అవసరం ఎంతో ఉన్నది. నా పేరు హరణ్ భాష. మేము వచ్చి వైఎస్ఆర్ పార్టీకి చాలా బలంతగానక పని చేస్తున్నాము. మా గ్రామంలో ఎవరు వైఎస్ఆర్ అంటే వాళ్ళని పట్టుకుపోయి ఏదో ఒక రూపంలో పల్లి రఘునాథ్ రెడ్డి గారు ఏదో ఒక రూపం చేసేది, వాళ్ళ మీద కంప్లైంటో లేదో దొంగతనం చేసేది. నేను చాలా కష్టపడి వైఎస్ఆర్ పని చేసినానని చెప్పి ఫస్ట్ వాడిని ఎటువంటి పరిస్థితుల్లో బెండ్ చేయండి, వాడిని ఎటువంటి పరిస్థితుల్లో బెండ్ చేయకపోతే మన పార్టీకి చాలా అపాయం వస్తుంది. మేము లాస్ట్కు వార్డు నెంబర్ కూడా తెలుగుదేశానికి మేము సందిగొండి ఉన్నాము ఆల్రెడీ. అందువల్ల నన్ను వచ్చినప్పుడు ఆ సార్ ప్రభుత్వం వచ్చిందంటే నన్ను చాలా బెండ్ చేయడం జరిగింది. ఇప్పటికి రెండో తూరి ఇది జరుగుతుంది. దానివల్ల నాకు సార్ ఉన్నాడు, మాకు సిద్ధరాడు సార్ అండదండగా ఉంటారు అని చెప్పి మేము అనుకుంటే నీ సిద్ధరాడు సార్ వచ్చి కాపాడతాడా, నీకు జగన్మోహన్ రెడ్డి వచ్చి కాపాడతాడా నీకు అని చెప్పి చాలా మానసికంగా నన్ను మాట మాట తీసుకుంటున్నారు. ముని సార్, మా భర్త పేరు వచ్చి హరుణ్ భాష. మా ఊరు వచ్చి మల్లాపల్లి ఓడిస్ మండలము కదిరి తాలూకా. ఈ దోహర ఇది అన్యాయంగా చేస్తారు సార్ మా ఊర్లో. మన జరిగిన పరిస్థితుల్లో మేము మా భర్త ఎందుకు వెళ్ళిపోయి నున్నగా కునిష్టి చేసేసినారు. ఇంకా మా భర్త పోయిన తర్వాత మేము ఎందుకు ఉండాలా? మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్. ఆత్మహత్య చేసుకుంటే మా ప్రజలు ఊర్లు గ్రామంలో సీతపరెడ్డి సార్ ఇల్లంతా సీతపరెడ్డి సార్ వచ్చి మాకు కాపాడినారు. మా ఊరు గ్రామంలో పెద్ద మనుషులు కానీ కాపాడినారు సార్. జగన్ అంటే మాకి మా భర్తకి చిదలపూడి చేసినారు సార్. జగన్ అనకూడదు, వాళ్ళ పార్టీ టీడీపీ అనల్లా, టీడీపీ అంటే కాపాడతారు. జగన్ అంటే చెదర పేరుకేసి నున్నగా కునిష్టి చేసేసినారు. ఈ దఫాతో మూడు దఫాలు అట్లా చేసేసినారు సార్ మా భర్తకి. మేము ఎందుకు సార్ ఉండల్లా? మా భర్త పోయినా మేము ఎందుకు? మా బిడ్డలు మేము ఎవరు? మాకు గెంజ్ చేసే వాళ్ళు ఎవరు? మా బిడ్డలు చదువు చెప్పించి ఎవరు? మేము దిక్కులేని ఇలా అయిపోతామని నేను ఆత్మహత్య చేసుకుంటే సార్. జాకెట్లు చింపేస్తాడు మీ ఇంట్లో ఉండే సూడు అంటే బీరువాళ్ళన్నీ తీసితే నా భర్త నీళ్ళ నేనేంటి ఇట్లా అంటే కాళ్ళతో ఇగిస్తుంటాడు సార్. నీకు నీళ్ళేమని రా అని ఈడ కట్టి పెట్టి ఇట్లా అని నీకు నీళ్ళు కాలేవు రా అని కాళ్ళతో ఇగిస్తుంటాడు సార్. అంటే మా ఊడు మేము ఏడ్చుకుంటే తూ ఈ బతుకులు మా వద్దు, మేము ఆత్మహత్య చేసుకుంటామని మా భర్త పోయినప్పుడు మేము ఎందుకు ఉండాలా అని ఆత్మహత్య చేసుకుంటాం సార్. మేము మా బిడ్డలకు మాకు ఎవరు పోషించే వాళ్ళు ఎవరు ఉంటారు సార్? ఈ పొద్దుటికి ఈ మా భర్త వీడు మా ఒక పదహైదు రోజులు అయిపో మాకు ఇంట్లోకి జరిగే కష్టము. అన్నం బియ్యం లేవు, మాకు ఎవరు తెచ్చేసేస్తారు? మా భర్త బాగుంటే మాకు ఏందో ఒకటి పోషించేస్తారు కదా సార్. అందుకని మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్.